చేస్తున్నానని ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనంరామ్ నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా జయజల్లలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఆనంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ జనాలను అనేక విధాలుగా దోపిడీ చేసి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంటే హాస్యాస్పదంగా ఉందని ఆనం అన్నారు. కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరేట్కి లేని బిల్డింగ్లకి నువ్వు వేల కోట్ల అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు అన్నారు. చూస్తే ఇన్ని వేల కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో కాలం గడపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్. విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ, అమరావతి తాకట్టులో ఉంది ఇవాళ, జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టు